Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ ముగ్గురు మాజీ మంత్రుల్ని పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వరట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది ఖరారు కాకపోయినప్పటికీ, పవన్ మాత్రం ముందుగా తాను గెలవడం కన్నా మాజీ మంత్రులు ముగ్గురిని ఓటమి పాలు చేయాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది. మొదటి నుంచి తనపై తన పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వీరికి ఖచ్చితంగా చెక్ పెట్టాల్సిందేనని భావిస్తున్నట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. ఆ ముగ్గురికి సంబంధించిన నియోజకవర్గాలు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఉన్నాయి. విజయవాడ పశ్చిమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్, గుడివాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నాని, మచిలీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పేర్ని నానిలను ఈసారి ఎన్నికలలో ఓడించడానికి ఆయన పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ ఈ మూడు నియోజకవర్గాలను ప్రత్యేకంగా జనసేన కోసం వదిలిపెట్టాలని చంద్రబాబును కోరే అవకాశం ఉందంటున్నారు. రానున్న ఎన్నికలలో విజయం దక్కించుకునేందుకు జనసేన ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికోసం బస్సు యాత్రను కూడా వాయిదా వేశారు. త్వరలోనే జిల్లా స్థాయిలో సమీక్షలు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం కలిగించింది. ఈ ముగ్గురు మంత్రులు ప్రస్తుతం మాజీలయ్యారు. వారు మంత్రులుగా ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తేవారు. అంతేకాకుండా వారు పవన్ను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తుండటంతో జనసేన తిరిగి వారిని టార్గెట్ చేస్తోంది. విజయవాడ పశ్చిమలో వెల్లంపల్లి శ్రీనివాస్ మీద భారీగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక్కడ జనసేన నుంచి పోతిన మహేష్ పనిచేస్తున్నారు. ఆ వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలుచుకుంటే చాలనే భావనలో మహేష్ ఉన్నారు. మచిలీపట్నంలో కాపుల ఓట్లను సమీకరించగలిగితే నాని మీద విజయం సునాయాసమవుతుందనే భావనలో జనసేనని ఉన్నారు. అక్కడ నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే నిర్ణయాన్ని తర్వాత తీసుకుంటారంటున్నారు. గుడివాడలో కొడాలిని ఓడించడానికి ఆయనకు ఓటర్లుగా ఉన్న తన అభిమానులను పార్టీ వైపు తిప్పే ప్రయత్నాలను ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.